హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిందనమాట ఆంధ్రప్రదేశ్పై దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకున్నట్లయితే ఉచిత పథకాలతో అదుపు తప్పిన రెవెన్యూ లోటు జీవీఎల్ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం కాగ్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరైన ఆదాయం అంచనాలు రూపొందించడంలో విఫలమైంది ఖర్చును పొందుపరచడంలో కూడా ఉండటంలో రెవెన్యూ లోటు పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో విద్యుత్ పంపిణీ సంస్థల రుణాల భారాన్ని తీసుకోవడం వల్ల రెవెన్యూ లోటు అంచనాలకు మించి పెరిగిందని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చారనమాట రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బడ్జెట్లో అంచనాలను మించి పద పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర రెవెన్యూ లోటు పెరిగిందని చెప్పుకొచ్చారు ఇందుకు అమ్మఒడి వైఎస్ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కారణమని చెప్పేసి పేర్కొన్నారు కేంద్ర మంత్రి పేర్కొన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్లు రుణాలు అడ్వాన్స్ల రూపంలో నిధులు సమకూరుస్తుందని చెప్పి తెలిపారు పన్నుల్లో వాటా కింద రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఇచ్చిన నిర్మలా ప్రకటించి ఇచ్చామని ప్రకటించారు గ్రాంట్ల రూపంలో ఈ విధంగా అమౌంట్ అడ్వాన్స్ల రూపంలో కూడా పద్నాలుగు వేలు కోట్లు కూడా ఇస్తున్నామని చెప్పారు సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ లోటు రెవెన్యూ లోటు అంటే ఆదాయంలో అనేక అప్పులు పాలు అయితే అయిందని చెప్పేసి ఇక్కడ తెలపడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం అంటే అంత దిగదారిపోయిందని చెప్తున్నారు ఈ పథకాల వల్లే ముఖ్యంగా పేకలతో చెప్తున్నారు చెప్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి